కాపు గర్జన సభ అంత పెద్ద ఎత్తున ఎప్పుడూ చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఆ సమయంలో ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తే విధ్వంసం జరిగేది కాదన్న ఆయన ఉద్యమం సమయంలో పోలీసులు ప్రజలను రక్షించాలన్నారు. పోలీసుల ఓవరాక్షన్ వల్లే యువత విధ్వంసానికి పాల్పడిందన్న విహెచ్ దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదంటున్న ప్రభుత్వం కిర్లంపూడికి వెళ్లాలంటే ఐడి కార్డు కావాలనడం ఏంటని ప్రశ్నించారు. మనం కిర్లంపూడిలో ఉన్నామా లేక కాశ్మీర్లో ఉన్నామా అని ఘాటుగా స్పందించారు. ఎమోషనల్ ఉన్నాడు పోలీస్, పబ్లిక్ ఏం చేస్తుంది? కోపం మీద ఉన్నప్పుడు పోలీసు వారి మీద రాయేస్తుంది, లేకుంటే రైలు మీద ఒకరు రాయేస్తుంది. ఇది ఆనవాయితీ, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్. విఆర్ ఆల్సో చంద్రబాబు కానీ మైసెల్ఫ్ కానీ కేసీఆర్ కానీ యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆలోచన అట్లుంటది, యంగర్ జనరేషన్ ఏదన్నా ఒక ఉద్యమంలో కానీ ఎవడు కాలువాలని విద్రోహ శక్తులు అందులో ఉండొచ్చు. ఇప్పుడు అది ఒక ఆలోచన తీసుకొని వాళ్ళ మీద బాండ్ ఎవరంటావు మొదలేమన్నాడు. ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ వాళ్ళు గారు, కోస్తా ప్రాంతంలో ఇలాంటి ఆలోచన లేదు, ఇది కేవలం రాయలసీమ అని అన్నాడా లేదా? ఇవాళ రాయలసీమ వాళ్ళను వదిలేసి వాళ్ళని కూడా అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ కేసులు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విచిత్రమండి, నాకు అంటున్న యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా జరగదు. ఎవరన్నా ధర్నా చేసినా నిరవధిక నిరాహార దీక్ష చేస్తే పల్స్ డౌన్ అయినా షుగర్ డౌన్ అయినా బీపీ పెరిగితే అప్పుడు దే విల్ షిఫ్ట్ టు ది హాస్పిటల్. బట్ ఇవాళ ఇక్కడ పెక్యులర్ సిచ్యువేషన్ ఉందని నాకు అర్థమైతే లేదు. గరకపరులో ఏం జరుగుతుందోనని విహెచ్ ప్రశ్నించారు. కనీసం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అన్యాయమా అని మండిపడ్డారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.